హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు విన్నర్స్ అకాడమీ అండ్ ఇప్పుడు వచ్చేసి మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ సామ్యవాద ఆర్థిక వ్యవస్థ సో సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి వాటికి సంబంధించిన లక్షణాలు అనేది ఏ విధంగా ఉంటుంది భారతదేశం వచ్చేసి ఈ సామ్యవాద లక్షణాలు అనేది ఇనిషియల్ డేస్లో ఎలా అమలు చేసింది అనేది మనం కొంచెం డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది ఓకేనా సో ఇప్పుడు వచ్చేసి ఇంతకుముందు ఐ మీన్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ ఏందమ్మా ఎస్ ఇంతకుముందు మనము ఆ పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ గురించి మనం పూర్తిగా తెలుసుకోవడం జరిగింది సో సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అనేది ఏదమ్మా సామ్యవాద ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో ఆ సామ్యవాద ఆర్థిక వ్యవస్థ పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థకి పూర్తిగా భిన్నంగా ఉంటుంది పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుందన్న సంగతి మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను సో పెట్టుబడి దారి ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో ఆ పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థకి వ్యతిరేకంగా ఆర్థిక వ్యవస్థకి వ్యతిరేకంగా ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి సింపుల్ అసలు ఆర్థిక వ్యవస్థ అనే దాని గురించి మీకు కొంచెం అవగాహన ఉంది కాబట్టి మీకు ఆ యొక్క భారత ఆర్థిక వ్యవస్థ గురించి సింపుల్ అమ్మా సో ఆర్థిక ఆర్ మనం చెప్పుకునే ఉత్పత్తి కార్యకలాపాలు అంతే కదా మనం చెప్పుకున్నది ఆ ఉత్పత్తి కార్యకలాపాలు ఏదైతే ఉన్నాయో ఆ ఉత్పత్తి కార్యకలాపాలు అంటే ఏందమ్మా ఆల్రెడీ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా ఏదైతే మనం చెప్పుకున్న ఆ భూమి కానీ అంతే కదా ఆ భూమి కానీ భూ వనరులు కానీ ఏదైతే మనం చెప్పుకున్న సహజ వనరులు ఏదైతే ఉన్నాయో ఆ సహజ వనరులు కానీ లేదంటే మనం చెప్పుకున్న ఆ మానవ వనరులు ఏదైతే ఉన్నాయో లేకపోతే మనం చెప్పుకున్న మూలధన వనరులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎవరి నియంత్రణలో ఉన్నాయి అవన్నీ కూడా ఎవరి నియంత్రణలో ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకవేళ ప్రైవేట్ వ్యక్తుల యొక్క కంట్రోల్లో ఉంటే ఎవరి యొక్క వ్యక్తుల కంట్రోల్లో ఉంటే ప్రైవేట్ వ్యక్తుల యొక్క కంట్రోల్లో ఉంటే దాన్ని మనం పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి అంటాము అట్ ద సేమ్ టైం ఇవే ఒకవేళ ప్రభుత్వం యొక్క నియంత్రణలో ఉంటే ఎవరి యొక్క నియంత్రణలో ఉంటేనమ్మా ప్రభుత్వం యొక్క నియంత్రణలో ఉంటే సో ప్రభుత్వం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో వీటన్నిటినీ కూడా నియంత్రణ చేసేది వీటన్నింటినీ కూడా డిక్టేటర్ కమాండింగ్ చేసేది నియంత్రణలో ఉంచుకునేది ఆర్థిక వ్యవస్థని పరిపూర్ణంగా ఒకవేళ ప్రభుత్వమే నియంత్రణాధికారిగా ఉంటే దాన్ని మనం సామ్యవాద ఆర్థిక వ్యవస్థగా మనం పరిగణించడం జరుగుతుంది ఏదైతే ఇంతకుముందు చెప్పుకున్నవన్నీ కూడా ప్రైవేట్ 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 అనుకున్నామో జస్ట్ షిఫ్ట్ చేయడమా సామ్యవాద ఆర్థిక వ్యవస్థ ముందు ఇంట్రడక్షన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఆ యొక్క ఇంట్రడక్షన్ అనేది మనకు అర్థమైతే సో ఆటోమేటిక్గా నెక్స్ట్ మనం చెప్పుకునే టాపిక్ అనేది అర్థమవుతుంది అయితే దీని గురించి వివరించినది ఎవరు దీనికి సంబంధించిన సిద్ధాంతాన్ని వివరించినది ఎవరు అంటే ఆల్రెడీ దీనికి సంబంధించిన పితామహుడు గురించి కూడా మీకు ఇందాక చెప్పాను కదమ్మా సో ఆ పితామహుడు ఎవరు ఎస్ ఆ పితామహుడు ఎవరు ఎస్ కాల్ మ్యాక్స్ ఐ థింక్ మీ అందరికీ కూడా ఆ కాల్ మ్యాక్స్ గురించి మీరు వినే ఉండే ఉంటారు చిన్నప్పుడు మీ యొక్క టెక్స్ట్ బుక్స్లో కానీ ఎస్ గుర్తొచ్చిందా లేదా ద కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ఏ మేనిఫెస్టోమా ద కమ్యూనిస్ట్కి సంబంధించిన ఆ మేనిఫెస్టో అనే గ్రంథంలో కమ్యూనిస్ట్కి సంబంధించిన ఆ మేనిఫెస్టో ఏదైతే ఉందో అనే గ్రంథంలో చాలా క్లియర్గా ఈ యొక్క సామ్యవాద ఆర్థిక వ్యవస్థ సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ సామ్యవాద సిద్ధాంతం గురించి పూర్తిగా వివరణ అనేది ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం అదే చర్చించుకోవడం జరుగుతుంది లేదు దాస్ క్యాపిటల్ మీరు వినే ఉంటారు కదా ఎస్ దాస్ క్యాపిటల్ ఉందో ఆ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ఉందో ఆ యొక్క గ్రంథంలో అతను చాలా క్లియర్గా వాళ్ళు వివరించడం జరిగింది వెరీ 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 ఇంపార్టెంట్ సో పితామహుడు అనేది గుర్తుపెట్టుకోండి సామ్యవాద ఆర్థిక వ్యవస్థ గుర్తుపెట్టుకోండి సో ఆల్రెడీ దాని గురించి మీకు ఇగో క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశాను కదా కనిపిస్తుంది కదా ఎస్ ఎయిటీన్ సిక్స్టీ ఫన్లో ద పబ్లిష్ ద ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ దాస్ క్యాపిటల్ హిస్ మాస్టర్ వర్క్ ఆఫ్ ఎకనామిక్ థియరీ ఈ సామ్యవాద సిద్ధాంతానికి ఫాదర్ ఆఫ్ సోషలిజం దానికి అతనే కర్త కర్మ క్రియ అని చెప్పేసి మీకు చేయగా మెన్షన్ చేయడం జరుగుతుందన్నమాట ఓకేనా ఇతనేమంటాడంటే ఆర్థిక వ్యవస్థనంతా కూడా ఆర్థిక వ్యవస్థనంతా కూడా ఉత్పత్తి కార్యకలాపాలన్నీ కూడా ఎవరు నియంత్రణలో ఉంచుకోవాలనుకుంటాడు ఎవరు నియంత్రణలో ఉండాలనుకుంటాడు ప్రభుత్వ నియంత్రణలో ఉండాలని చెప్పేసి అంటే అక్కడ క్లియర్గా కనిపిస్తున్నా ఎస్ ఆ ఉత్పత్తి కార్యకలాపాలు కానీ ఏదైతే మనం చెప్పుకున్నాం ఆ యొక్క ధరలు కానీ పెట్టుబడులు కానీ ఉపాధి అవకాశాలు కానీ వ్యాపారాలు కానీ ఎవరు నియంత్రణలో ఉండాలి ఎవరు నిర్ణయిస్తారు ప్రభుత్వమే నిర్ణయాధికారికంగా ఉండాలి ప్రభుత్వమే నిర్ణయాధికారికంగా ఉండాలి సో ఎప్పుడు కూడా ఈ డిమాండ్ అండ్ సప్లై అనేది వేరియేషన్ అనేది ఉండదు ప్రభుత్వ నియంత్రణలో ఉంటే ధరలు అనేది కూడా నియంత్రణలో ఉంటాయి ధరలు అనేది కూడా స్థిరంగా ఉంటుంది ఎందుకు ప్రభుత్వం వచ్చేసి ఆ యొక్క ఆర్థిక వ్యవస్థ మీద పూర్తిగా పట్టు అనేది ఉంటుంది పూర్తిగా గ్రిప్ అనేది ఉంటుంది సో డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు సప్లై తెలుసు కదా ఆర్థిక వ్యవస్థలో ఏ వనరులు అనేది ఎంత గరిష్టంగా డిమాండ్ అనేది ఉంది ఓకేనా ఆ డిమాండ్కి తగ్గట్టుగా సరఫరా సప్లై అనేది సమిష్టి సరఫరా ప్రభుత్వమే చూసుకుంటుంది సో అలా ఆర్థిక పుష్టి సామాజిక న్యాయం అనేది జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం యొక్క పూర్తి విశ్వాసము పూర్తి నమ్మకం అన్నమాట అంటే ఎంత వన ఎంతవరకు వనరులు అనేది ఉపయోగించుకోవచ్చు అనేది ప్రభుత్వం నిర్ణయించడం జరుగుతుంది ఒక కమాండింగ్ ఎకానమీ ఉంటుంది కొన్ని డైరెక్టివ్స్ ద్వారా కొన్ని ఆ యొక్క ఏత చెప్పున మార్గదర్శకాల ద్వారా ఓకేనా కొన్ని గైడ్ లైన్స్ ద్వారా కొన్ని రూల్స్ రెగ్యులేషన్ నియమ నిబంధనల ద్వారా ఆర్థిక వ్యవస్థను అంతా కూడా తన నియంత్రణలో చెప్పు చేతుల్లో పెట్టుకోవడం అనేది ఈ సోషలిస్టిక్ ఎకానమీ అనేది చాలా ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట ఓకేనా సో ఇక్కడ చూడండి ప్రాపర్టీ బిలాంగ్స్ టు ద నేషన్ ఆస్తులన్నీ కూడా ఎవరికి చెందుతాయని చెప్పేసి ఉన్నామా ఎస్ ఇంతకుముందు మనం ఏమనుకున్నాము ఆస్తులు అనే కేటగిరీ ఏదైతుందో ఆస్తులు అనే కేటగిరీ ఏదైతే ఉందో అవన్నీ కూడా ప్రైవేట్ నియంత్రణలో ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఆస్తులన్నీ కూడా ఏం చేయబోతాయి జాతీయం చేయబడ్డం జరుగుతుంది ఆస్తులన్నీ కూడా ఎవరి నియంత్రణలో ఉంటాయమ్మా ఆస్తులన్నీ కూడా చూసుకుంటే జాతీయం చేయబడడం జరుగుతుంది ఇక్కడ ఎంతసేపు కూడా ప్రజల ఆస్తి ప్రజల సొత్తు అనే కాన్సెప్ట్ అనేది ఉంటుంది ప్రజలు అంటే ఏంది ఇక్కడ ప్రజలు అంటే పీపుల్ కదమ్మా పబ్లిక్ అంటే ఇక్కడ పబ్లిక్ సెక్టర్ సెక్టార్ డామినేషన్ అనేది ఉంటుంది ఏ డామినేషన్ ఉంటుందమ్మా పబ్లిక్ సెక్టార్ డామినేషన్ సింపుల్ గా చెప్పాలి అంటే మన యొక్క భాషలో ప్రభుత్వ రంగ నియంత్రణ ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఏదైతే మనం చెప్పుకున్నా ఆ యొక్క డామినేషన్ ఉంటుందన్న సంగతి మీకు గుర్తు చేస్తున్నాను సో ఆర్థిక వ్యవస్థను అంతా కూడా నడిపించేది గవర్నమెంట్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ ప్రైవేట్ పీపుల్ ఎవరైతున్నారో ఇంతకుముందు ప్రభుత్వం వచ్చేసి ఆడియన్స్ రోల్ ప్రేక్షక పాత్ర అనేది పోషించింది ఇక్కడ వచ్చేసి అదే ప్రైవేట్ వాళ్ళు ప్రేక్షక పాత్ర పో పోషిస్తారన్న సంగతి గుర్తుపెట్టుకోండి మరి అసలు ఇక్కడ ప్రైవేట్ పెట్టుబడిదారులు ఉండరా అంటే ఉంటారమ్మా కానీ నామినల్గా మాత్రమే వాళ్ళ యొక్క రోల్ నామినల్గా మాత్రమే నామ మాత్రం మాత్రమే వాళ్ళ యొక్క పాత్ర ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎలా సార్ మీరు చెప్పేదంతా కూడా థియరిటికల్గా బాగానే ఉంది మాకు ప్రాక్టికల్గా చెప్పండి అసలు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఈ సోషలిజం అంటే ఏంటి ఈ క్యాపిటలిజం అంటే ఏంటి అనే కాన్సెప్ట్ని చెప్పండి అంటే ఐ జస్ట్ టైక్ వన్ ఎగ్జాంపుల్ తర్వాత మనం ఈ కాన్సెప్ట్స్ అని అర్థమవుతుంది ఎందుకంటే ఫర్దర్గా మన మిశ్రమ ఆర్థిక వ్యవస్థకి ఇదేనమ్మా మనకి ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ రైల్వేస్ ఉందనుకుందాం రైల్వేస్ ఉందా సో రైల్వేస్ వ్యవస్థ అనేది చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే రైల్వే వ్యవస్థ అనేది ఒకవేళ ప్రైవేట్ వాడి యొక్క నియంత్రణలో ఉంటే వాడేం చేస్తాడో చూద్దాం సో ఇదే ఏదైతే ఉందో ప్రైవేట్ వాడి నియంత్రణ ఉంటే వాడికి నచ్చిన చోట వాడికి నచ్చిన చోట అంటే ఏంది వాడేం చేస్తాడు నాకు ఎక్కడైతే ఏ సిటీలో అయితే ఏ టిం ఏ టౌన్లో అయితే ఏ నగరంలో అయితే నాకు డిమాండ్ ఎక్కడైతే ఉందో అక్కడే నేను ఆస్తులు సృష్టిస్తాను లైక్ రైల్వే స్టేషన్స్ ఏదైతే ఉన్నాయో చెప్తున్నామా ఈజీగా రైల్వే స్టేషన్స్ ఏదైతున్నాయో లేకపోతే రైల్వేకి సంబంధించిన లైన్స్ ఏదైతే ఉన్నాయో రైల్వే స్టేషన్స్ కానీ ఆ యొక్క రైల్వే లైన్స్ కానీ లేకపోతే రైల్వేకి సంబంధించిన అసెట్స్ ఏదైతున్నాయో అవన్నీ కూడా నేనే సృష్టించుకుంటాను ఎవరు సృష్టించుకుంటాడు ప్రైవేట్ వాడే సృష్టించుకుంటాడు మరి వాడే సృష్టించుకున్నప్పుడు ఖచ్చితంగా వాటి మీద అజమాయిషి అనేది ఎవరిది ఉంటుందమ్మా సృష్టించడం ద్వారా ఎస్ వాటి మీద అజమాయిషి అనేది ఎవరు ఉంటుంది అజమాయిషి అంటే ఏంటి డామినేషన్ వాటి మీద అజమాయిషి అనేది ఎవరు ఉంటుంది ఎస్ అజమాయిషి అనేది ఎవరిది ఉంటుంది ప్రైవేట్ వాడిదే ఉంటుంది సో ఆటోమేటిక్గా ప్రైవేట్ వాడే జమాయిషన్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది ఆటోమేటిక్గా వాడే అనేది గడించడం జరుగుతుంది వాడే ట్రైన్లను నడుపుకుంటాడు వాడే లాభాలను గడించడం జరుగుతుంది ఎక్కడో విన్నట్టుంది కదా ఇది ఎస్ ఎందుకు తీసుకున్నానంటే ఇది మీకు ఈజీగా కనెక్ట్ అవుతారన్న ఉద్దేశంతో ఈస్ట్ ఇండియా కంపెనీ గుర్తొచ్చిందా లేదా ఎస్ మన భారతదేశంలో ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతుందో ఒకప్పుడు రైల్వేస్ అన్నీ కూడా చూసుకుంటే వాళ్ళ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ప్రైవేట్ కంపెనీ యొక్క ఆదరణలో ఉండేది ఆ వెపన్స్ కానీ లేకపోతే ఆ యొక్క ఆయుధాలు కానీ లేకపోతే వ్యాపారానికి సంబంధించిన పత్తి కానీ జనుము కానీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వ్యాపారం చేసేవాళ్ళు స్పైసెస్ అవన్నీ కూడా చూసుకుంటే సో లాభాలు పడేంతవరకు కూడా అంటే చెప్పే కదా డిమాండ్ ఉన్న చోట అందుకే చూడండి బాంబే చెన్నై ఏదైతే మనం చెప్పుకున్న బెంగాల్ ఈ యొక్క కోచిన్ లాంటి నగరాలు మాత్రమే అభివృద్ధి చెందాయి ఎందుకంటే అక్కడ ఎక్కువగా ఆ సీపోర్ట్ ఏరియాస్ కదా సో డిమాండ్ అనేది అధికంగా ఉండేది కాబట్టి ఓకేనా మరి అదే రైల్వేస్ వచ్చేసి గవర్నమెంట్ నియంత్రణ ఉంటుంది అంటే వాడికి నచ్చిన చోట ఎక్కడైతే డిమాండ్ ఎక్కడైతే ఉందో అక్కడ రైల్వే లైన్స్ అన్నీ కూడా ఎక్కడైతే డిమాండ్ ఎక్కడైతే ఉందో అక్కడ రైల్వే ప్లాట్ఫామ్స్ ఏదైతున్నాయో అవన్నీ కూడా వేసుకుంటూ పోతుంటాడు సో ప్రజలు కూడా ఏదైనా సరే కొనుగోలు చేయాల్సిందే కదా మరి డిమాండ్ బట్టే కదా అక్కడ ధర నిర్ణయించేది సో ఆ సప్లై మరి డిమాండ్ అనేది ఏం డిసైడ్ చేస్తుంది సో ధర అనేది డిసైడ్ చేస్తుంది సప్లై డిమాండ్ అనేది ఎవరు చేస్తుంది ధర అనేది డిసైడ్ చేస్తుంది సో ధర అనేది డిసైడ్ చేసేది సప్లై డిమాండ్ బట్టి వేరియస్ ఉంటుంది సో ఇక్కడ ప్రైవేట్ ఇంకొక డౌట్ రావచ్చు సార్ ఈస్ట్ ఇండియా కంపెనీ కాదు కదా తర్వాత మనకి వేరే కంపెనీలు కూడా వచ్చాయి కదా అని ఒక చిన్న డౌట్ వస్తుంది ఎస్ ఇక్కడ ఎవరైనా సరే రైల్వే లైన్స్ అనేది ఏర్పాటు చేసు వేరే ఒకటి వచ్చేసి ఓకే బాంబేని ఒకటి కంట్రోల్ చేశాడు నేను చెన్నైని కంట్రోల్ చేస్తాను నేను ఒక రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటాను అని చెప్పేసి వాడు కూడా ఏర్పాటు చేసుకోవచ్చా వాడే సొంతంగా ఒక రైల్వేకి సంబంధించిన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు ఇంకొకటి బెంగాల్లో చేసుకుంటాడు అలా డీసెంట్రలైజ్డ్ ఉండొచ్చు ఎవడు ఎనీ టైమ్ హీ కెన్ కమ్ అండ్ ఈ కెన్ గో ఎవడైనా సరే పోటీదారుడుగా ఉండొచ్చు ఓకేనా మరి ప్రభుత్వం ఏముంటుంది వాడికి ట్యాక్సీలు వచ్చినంత వరకు హ్యాపీ ఎందుకంటే కంపారిజన్ అమ్మ కంపారిజన్ చేసుకుంటేనే మనకి అర్థమవుతుంది ఏది ఈ పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ అయినా సరే సామ్య ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు మనము సామ్యవాద ఆర్థిక వ్యవస్థకి వెళ్ళిపోతాం సో ఇప్పుడు ప్రైవేట్ కంట్రోల్ ఉంది కదా ఇప్పుడు ఇది అదే రైల్వే వ్యవస్థ అనేది ప్రభుత్వ నియంత్రణలో ఉంటే ఏం జరుగుతుంది అనేది ఒకసారి చెక్ చేద్దాం ప్రభుత్వ నియంత్రణలో ఉంటే ఏం జరుగుతుందో చూద్దాం ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది సో ఎక్కడైతే డిమాండ్ ఎక్కడైతే ఉంటుందో డిమాండ్కి తగ్గట్టు సో స్లోగా డిమాండ్కి తగ్గట్టు అది సరఫరా చేసుకుంటా పోతుందా ఎస్ రైల్వే లైన్స్ యొక్క వ్యవస్థ అనేది ఎవరు నిర్ణయిస్తారమ్మా ఆ రైల్వే లైన్స్ ఏదైతే టూ ఏదైతే మనం చూపునో టూ ట్రాక్ కానీ ఫోర్ ట్రాక్ కానీ త్రీ ట్రాక్ కానీ సింగిల్ ట్రాక్ కానీ ఎలక్ట్రిఫికేషన్ కానీ ఇవన్నీ కూడా ఎవరు నిర్ణయించడం జరుగుతుంది ప్రభుత్వం నిర్ణయించడం జరుగుతుంది ఎస్ ఒప్పుకుంటారా లేదా ఎస్ బెస్ట్ ఎగ్జాంపుల్ మన భారతదేశ ప్రభుత్వమే తీసుకోవచ్చా లేదా ఎస్ ప్రభుత్వం నిర్ణయించడం జరుగుతుంది రైల్వే స్టేషన్లు ఎవరు నిర్ణయిస్తున్నారమ్మా రైల్వే స్టేషన్లు ఎవరు నిర్ణయిస్తున్నారు ప్రభుత్వం నిర్ణయిస్తుంది ఆ రైల్వేకి సంబంధించిన లైన్స్ అనేది ఎవరు వేస్తున్నారు ప్రభుత్వమే వేస్తుంది రైల్వేకి సంబంధించిన సరఫరా ఎలక్ట్రిసిటీ అంతా కూడా ఎవరు చూసుకుంటున్నారు ఎస్ ప్రభుత్వం నిర్ణయించడం జరుగుతుంది రైల్వేస్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ లోకోమోటివ్స్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ఓకేనా రైల్వేకి సంబంధించిన గుర్తుందా గుర్తుందామా ఎస్ ఫస్ట్ ప్లాన్ లో మనకి గుర్తు లేదా వెస్ట్ బెంగాల్ చిత్రరంజందా సిఆర్ దాస్ లోకోమోటివ్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంటుంది మనకి లోకోమోటివ్స్ ప్రభుత్వం ఎంతలో ఉంటుంది ఓకేనా సో ఇది కాకుండా ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ పెరంబూర్ ప్రభుత్వం యొక్క నియంత్రణలో ఉంది అంటే ఎంత లైన్లు వేయాలి ఎక్కడ లైన్ వేయాలి లెంత్ అంతా కూడా చూసుకుంటే మొత్తం ప్రభుత్వం యొక్క డైరెక్టివ్స్ ప్రభుత్వం యొక్క దిశానిర్దేశం నిర్దేశం ఇందులో ప్రైవేటు యొక్క పాత్ర ఏమన్నా ఉందా ప్రైవేటు యొక్క రోల్ అనేది ఏమీ లేదు ఇందులో ప్రభుత్వం యొక్క రోల్ ఏమన్నా ఉందా ఇది లేదు కాకపోతే ఇక్కడ డిమాండ్కి తగ్గట్టు సరఫరా చేస్తుందే కానీ అందరినీ కూడా సమానంగా చూస్తుంది ఇక్కడ ఏంటంటే డెవలప్మెంట్ అనేది ఒక ఏరియాలో కాన్సన్ట్రేట్ అవుతుంది ఇక్కడ డెవలప్మెంట్ అభివృద్ధి అనేది అన్ని ఏరియాస్లోకి వెళ్ళిపోతుంది చూడండి సో రైల్వే లైన్స్ వ్యవస్థ అనేది అన్ని ప్రాంతాలు అన్ని రాష్ట్రాలని సమానంగా చూసి ఆచితూచి అడుగులు వేస్తూ ఆ కాంట్రాక్ట్స్ కానీ లేకపోతే ప్రాజెక్ట్స్ని శాంక్షన్ చేస్తున్నా లేదా ఏ ఒక్క ప్రాంతానికి పరిమితం చేసిందా కాదు కదా ఎస్ అన్ని ప్రాంతాన్ని నాకు సమానమే సోషల్ వెల్ఫేర్ సామాజిక న్యాయం ఇన్ఈక్వాలిటీస్ ఏదైతే నాకు తగ్గించడానికి ట్రై చేస్తుంది జస్టిస్ న్యాయం చేయడానికి ట్రై చేస్తుంది ఇక్కడ అట్లా కాదు డిమాండ్కి తగ్గట్టు మాత్రమే వెళ్ళిపోతుంటాడు ఎక్కడైతే ప్రజలు ఎక్కడైతే డిమాండ్ చేస్తాడో అక్కడ ఇక్కడ ధర అనేది ఎవరు నిర్ణయిస్తాడు ప్రభుత్వం నిర్ణయిస్తుంది ఇక్కడ ధర అనేది ఎవరు నిర్ణయిస్తాడు ప్రైవేట్ నిర్ణయించడం జరుగుతుంది అందరికీ అర్థమవుతుంది కదమ్మా ఎస్ నేను చెప్పినంతా కూడా చూసుకుంటే ఇక్కడ ధరలు అనేది చాలా చాలా తక్కువ ఉంటాయి ధరలు అనేది మినిమల్గా ఉంటాయి తక్కువ ఇన్ ద సెన్స్ ఉంటాయి కానీ ఇక్కడ ధరలు అనేది డిమాండ్ని బట్టి ఉంటుంది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పమంటారా అంటే ఇంకా ఈజీ కంపారిజన్ చేస్తాను ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ ప్రైవేట్ బస్ ట్రావెలర్స్ చూసుకోండి అమ్మా ప్రైవేట్ ట్రావెలర్స్ అనే డిమాండ్ బట్టి వాడు ఆ యొక్క ఏదైతే మనం చెప్పుకున్నా ఆ యొక్క అబీ బస్లో కానీ లేకపోతే బుక్ మై బస్ ఏదో ఉంటాయి కదా కొన్ని యాప్స్ అనేది సో డిమాండ్కి తగ్గట్టు వాడు ప్రైజ్ అనేది ఎప్పటికప్పుడు కూడా వేరీ అవుతుంటుందా లేదా యాప్స్లో చూసుకుంటే కానీ ఏపీఎస్ఆర్టీఎస్ ఎప్పుడైనా సరే మనకి ఆ యొక్క ఆ డిమాండ్ అనేది వేరీ ఉంటుందమ్మా డిమాండ్ ఎంతైనా ఉండని సరఫరా ఎంత నేను మాత్రం ధరలు అనేది స్థిరంగా ఉంచుతాను ప్రజల సంక్షేమార్థం తక్కువగానే ఉంచుతాను అఫ్కోర్స్ స్పెషల్ బస్సెస్ అని చెప్పేసి అది సపరేట్గా వేస్తాడు అనుకోండి చూసారా సరఫరా అంటే డిమాండ్ బట్టి ఏపీఎస్ఆర్టీసీ టిఎస్ఆర్టీసీ వాళ్ళు స్పెషల్ బస్సెస్ వేసుకున్నాడా లేదా వేసుకున్నాడు సో దాన్ని బట్టి సరఫరా చేశాడా లేదా చేశాడు కానీ ఇక్కడే చేశాడు దోపిడీ అనేది ఉంటుంది దోపిడి ఇన్ ద సెన్స్ ఐదు వందల రూపాయలు టికెట్ వెయ్యి రూపాయలకి వెళ్తుంది మూడు వందల టికెట్ రెండు వేల రూపాయలు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది కానీ ఇక్కడ ఐదు వందల టికెట్ ఐదు వందలే ఉంటుంది నాలుగు వందల టికెట్ నాలుగు వందలే ఉంటుంది అంతగా అనుకుంటే అడిషనల్ బస్సెస్ సప్లై చేసిన తర్వాత వంద రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ చేసి వాడు ఎక్స్ట్రా పంపించడం జరుగుతుంది ఎక్స్ట్రా పైసెంజర్స్ సో ఆ యొక్క డిఫరెన్స్ అనేది మనం తెలుసుకోవాలమ్మా ఇది ఒక చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఏ చెప్తున్నాను ఓకేనా ఇక్కడ ఆస్తులన్నీ కూడా ఎవరు ఇవన్నీ కూడా రైల్వేకి సంబంధించిన ఆస్తులన్నీ కూడా అమ్మా ఎస్ ఆస్తులన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించింది ఇక్కడ ఆస్తులన్నీ కూడా ప్రైవేటు వాడికి సంబంధించింది ఇప్పుడు మెల్లమెల్లగా మీరు ఆ సబ్జెక్ట్లోకి ఎంటర్ అవుతున్నారమ్మా సో హోప్ ఇక్కడ ఉపాధి అవకాశాలు ఎవరు కల్పిస్తారు ప్రైవేట్ ఇక్కడ ఉపాధి అవకాశాలు ఎవరు కల్పిస్తారు గవర్నమెంట్ మరి ఇందులో అసలు ప్రైవేటు వాడి యొక్క రోల్ అనేది ఉండదా సార్ అని ఒక చిన్న డౌట్ వస్తుంది మీకు ఇందులో ప్రైవేట్ యొక్క రోల్ ఉండదా అంటే ఇక్కడ ప్రైవేట్ యొక్క రోలు ఉంటుంది కానీ నామమాత్రపు రోలు మాత్రమే ఈ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఏదైతున్నాయో వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ వాళ్ళు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే వీళ్ళు రైల్వే లైన్ వేయాలి రైల్వే లైన్ అనేది కాంట్రాక్ట్ ఇస్తుంది తెలుసు కదా ఆ యొక్క రైల్వే స్టేషన్స్ నిర్మించడానికి కాంట్రాక్ట్ ఇస్తుంది ఆ కాంట్రాక్టర్ ఎవడైతే ఉన్నాడో ఓకేనా ఆ ఏజెన్సీ పర్సన్ ఎవడైతున్నాడో ప్రభుత్వం ఇచ్చిన దిశానిర్దేశాల ప్రకారమే వాడు చేయాలి టెండర్లను మిలుస్తుంది అర్థమైంది కదా అంతేగాని వాడే కొత్తగా రైల్వే లైన్ లేడు కదా వాడే కొత్తగా రైల్వే లైన్స్ అనేది ఎక్స్టెండ్ చేయడు కదా చేయలేదు కదా సో వాళ్ళు ఏదైతే ఇచ్చారో దాని ప్రకారమే వీడు పని చూసుకుంటూ పోవాలి అర్థమైంది అనుకుంటు కదా మరి ఇక్కడ గవర్నమెంట్ యొక్క రోల్ ఉంటు ఉండదా సార్ అంటే మరి పర్మిషన్లు ఇవ్వాలి ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ ఇవ్వాలి మరి వాళ్ళందరికీ కూడా ఉంటుంది కదా సో ఇలా కొన్ని వీళ్ళు ఉంటాయి వీళ్ళు నామమాత్రంగా ఉంటుంది ఇది కొన్ని విలేదు నామ మాత్రం ఉంటుంది సో పూర్తిగా సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో కానీ పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థలో పూర్తిగా నియంత్రణ అనేది వాళ్ళ వాళ్ళిద్దరి కంటలు ఉండదమ్మా ఎంతో కొంత పాత్ర అనేది నామినల్ రోల్ అనేది మాత్రమే ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి సో చూడండి కమాండ్ ఎకానమీ అంటాం ఈ సామ్యవాద ఆర్థిక వ్యవస్థని మనం ఏ ఎకానమీ అంటున్నామా కమాండ్ ఎకానమీ నియంతృత్వ ఎకానమీ అని చెప్పేసి అంటాము సో వాట్ టు ప్రొడ్యూస్ ఏం ఉత్పత్తి చేయాలి ఏ వస్తువులు ఉత్పత్తి చేయాలి ఎవరి కోసం ఉత్పత్తి చేయాలి ఫర్ హూమ్ టు ప్రొడ్యూస్ ఎవరి కోసం ఉత్పత్తి చేయాలి హౌ టు ప్రొడ్యూస్ ఎలా ఉత్పత్తి చేయాలి అనేది కూడా ఎవరు నిర్ణయించడం జరుగుతుంది ప్రభుత్వమే నిర్ణయించడం జరుగుతుంది సో వాట్ టు ప్రొడ్యూస్ అంటే ఏంది ఏదైతే మనం చెప్పుకున్న బీపీఎల్ అంటే పేదరికం వర్గాన్ని ఉన్న వస్తువులను పరిగణలోకి తీసుకొని వాళ్ళకి ఉత్పత్తి చేయాలా పరిశ్రమలని పరిగణలోకి తీసుకొని వాళ్ళ వస్తువులనేది ఉత్పత్తి చేయాలా కన్జ్యూమర్ డ్యూరబుల్ గుడ్స్ అనేది వినియోగ వస్తువులనేది ఉత్పత్తి చేయాలా లగ్జరీస్ గుడ్స్ అనేది ఉత్పత్తి చేయాలా సో ఇలా రకరకాల వస్తువుల ఉత్పత్తి అనేది ఏం ఉత్ ఉత్పత్తి చేయాలనేది కూడా వాళ్ళు నిర్ణయించడం జరుగుతుంది జనరల్గా చూసుకుంటే కనీస అవసరాలు కనీస సౌకర్యాలు ఏదైతే వాటి మీదనే ఎక్కువగా దృష్టి పెట్టడం జరుగుతుంది మరి హౌ టు ప్రొడ్యూస్ ఎలా ఉత్పత్తి చేయాలి ఆల్రెడీ మీరు నాకు తెలిసినంత వృద్ధి అభివృద్ధిలో చదువుకునే ఉంటారమ్మా ఉత్పత్తి కార్యకలాపాలు ఉత్పత్తి సాధనాలు ఉత్పత్తి పద్ధతులు అనేది రెండు రకాలుగా ఉంటుంది మూలధన సాంద్రత ఉత్పత్తి పద్ధతులు శ్రమ సాంద్రత ఉత్పత్తి పద్ధతులు సో మూలధన సాంద్రత అంటే ఏంటి మూలధన సాంద్రత ఉత్పత్తి పద్ధతులు అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మెషినరీస్ యూజ్ చేయడము ఎక్విప్మెంట్ యూజ్ చేయడము టెక్నాలజీ అనేది యూజ్ చేయడము సో పెద్ద పెద్ద ఏదైతే మనం చెప్పుకున్న యంత్ర పరికరాలు అనేది యూజ్ చేసి మనము ఆ యొక్క మూలధన సాంద్రత ద్వారా ఉత్పత్తి అనేది చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనకి పవర్ రూమ్స్ అన్నీ కూడా మూల సాంద్ర సాంద్రత అమ్మ పవర్ రూమ్స్ అనేసి కదా ఈ యొక్క చీరలు కానీ లేకపోతే ఈ యొక్క గార్మెంట్స్ అన్నీ కూడా పెద్ద పెద్ద పవర్ రూమ్స్ ద్వారా చేస్తుంటారు సో అది మూలధన సాంద్రత పద్ధతులు అని చెప్పేసి ఉంటారు శ్రమ సాంద్రత శ్రమ సాంద్రత అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ రైతులు తీసుకోండి చేనేత కార్మికులు చూసుకోండి నేత కార్మికులు చూసుకోండి సో వీళ్ళందరూ కూడా చూసుకుంటే మూలధన సాంద్రత శ్రమ సాంద్రత శ్రమ ఎక్కువ ఉంటుంది శ్రమ పనితనం ఎక్కువ ఉంటుంది స్కిల్స్ ఉండాలి నైపుణ్యాలు ఉండాలి శిక్షణ ఉండాలి సో ఏ రకమైన పద్ధతులు వాడాలి అనేది కూడా ప్రభుత్వం నిర్ణయించడం జరుగుతుంది ఎంతసేపు కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎంప్లాయ్మెంట్ అనేది ఉపాధి అవకాశాలను మెరుగుపడాలి అనే ఉద్దేశంతో ఎక్కువగా ఉంటుంది ఉద్యోగ కల్పన చేయాలి అన్న ఉద్దేశంతో ఉంటుంది అందరికీ కూడా ఓకేనా ఉద్యోగ సంపూర్ణ ఉద్యోగిత సాధించాలి సామాజిక న్యాయం జరగాలి అనే అంశంతో ఉంటుంది ఎంతసేపు కూడా వీళ్ళు ఆ యొక్క క్యాపిటల్ అంటే కొన్ని రంగాల్లో క్యాపిటల్ ఉండొచ్చు కొన్ని రంగాల్లో ఏదైతే మనం చెప్పుకున్న శ్రమ సాంద్రత అనేది కూడా ఉండొచ్చు సో అవన్నీ కూడా మీకు ఐడియా ఉండే ఉంటుంది బట్ జస్ట్ ఐవింగ్ ఏ బ్రీఫ్ ఐడియా ఫర్ హూమ్ టు ప్రొడ్యూస్ ఎవరి కోసం ఉత్పత్తి చేయాలనేది కూడా వాళ్ళు నిర్ణయించడం జరుగుతుందన్నమాట ఓకేనా సో ఏం ఉత్పత్తి ఎవరి కోసం ఉత్పత్తి కంప్లీట్లీ డిటర్మైండ్ అండ్ కంట్రోల్ ఏ సెంట్రల్ అథారిటీ ఒక కేంద్రీకృత వ్యవస్థ అనేది నిర్ణయించడం జరుగుతుంది ఒక సెంట్రల్ లెవెల్ ప్లానింగ్ బాడీ అని ఉంటుంది కేంద్రీకృత ప్రణాళిక వ్యవస్థ అనేది ఉంటుంది వాళ్ళే డిసైడ్ చేస్తారు బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి రష్యా చైనా అమ్మ సో ఇప్పుడు రష్యాలో జరుగుతున్నదే కదా ఎస్ ప్రభుత్వం చూసారా ఎస్ ఇక్కడ మీకు క్లియర్గా ఇక్కడ క్లియర్ పిక్చర్లో తెలిసిపోతుంది కదా ప్రభుత్వం డిటర్మైన్స్ వాంట్స్ నీడ్స్ సోర్సెస్ పీపుల్ కాంపిటీషన్ ప్రభుత్వం అనేది నిర్ణయించడం జరుగుతుంది ఏం కావాలి ఎంత కావాలి అవసరాలు ఏంటి ప్రజల యొక్క మానవులు అనేది ఎంతమంది ఉన్నారు సహజ వనరులు ఎన్ని ఉన్నాయి మూలధన వనరులు ఎన్ని ఉన్నాయి పోటీ అనేది ఎలా ఉందనేది అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు వాళ్ళు డిక్టేటర్షిప్ చేస్తారు వాళ్ళ నియంత్రణ చేస్తారు ఉత్పత్తి చేస్తారు ఉత్పత్తి ఎవరితో ఉత్పత్తి చేస్తారు ఆ యొక్క వర్కర్స్ ఎవరైతున్నారో వాళ్ళతో ఉత్పత్తి చేస్తారు మళ్ళీ తిరిగి గూడ్స్ ఆర్ ఉండిపోయింది గవర్నమెంట్ వాళ్ళే ఇవన్నీ కూడా ప్రభుత్వమే ఓన్ చేసుకుంటుంది యాజమాన్యం ఉంటుంది మళ్ళీ ఆ గూడ్స్ అనేది మళ్ళీ వర్కర్కే ఇవ్వడం జరుగుతుంది సో అందరికీ అర్థమైంది కదా ప్రజల సంక్షేమం అనే దాని మీదనే ఎక్కువ దృష్టి పెడుతుంది కార్మికులకు సంక్షేమం అనే దాని మీదనే ఎక్కువగా దృష్టి పెడుతుంది కానీ ప్రైవేట్ అనే కాన్సెప్ట్ ఉండదు అంతా కూడా ప్రజలకి చెందుతుంది సో హోప్ ఐ జస్ట్ గివెన్ సో ఓన్డ్ బై ద స్టేట్ సోషలిజం అంటే ఏంటి ద మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ ఓన్డ్ బై ద స్టేట్స్ సో ఇక్కడ చెప్పే కదమ్మా ఎంతసేపు కూడా దేని మీద ఎక్కువగా దృష్టి పెడుతుందమ్మా సంక్షేమ రాజ్యం చెప్పాను కదా ఏ సంక్షేమం ఏదైతుందో ఆ సంక్షేమం అనే కాన్సెప్ట్ మీద వీళ్ళు ఎక్కువగా ఉంటారన్న సంగతి గుర్తుపెట్టుకోండి సంక్షేమము సంక్షేమము సోషల్ వెల్ఫేర్ సంక్షేమ రాజ్యము ఏమి రాజ్యం అమ్మా సంక్షేమ రాజ్యం ఏదైతుందో ఆ సంక్షేమ రాజ్యం సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సొసైటీ సోషలిస్టిక్ ప్రిన్సిపల్ ఆఫ్ సొసైటీ ఏంటంటే సామ్యవాద సమాజ రీతి స్థాపన సమసమాజ స్థాపన సామాజిక న్యాయము అనే సిద్ధాంతం మీదనే ఉంటుంది అభివృద్ధి ఫలాలన్నీ కూడా చూసుకుంటే అందరికీ అందాలి ఫలాలనేది అందరికీ అందాలి అన్ని రంగాలకి అందాలి అన్ని వర్గాలకి అందాలి ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలి సౌభాగ్యంగా ఉండాలి ఆ యొక్క కనీస సౌకర్యాలు ఎడ్యుకేషన్ హెల్త్ మెడికల్ ఏదైతే రవాణా ఇల్లు ఏదైతే మనం చెప్పుకున్న ఆ యొక్క బట్టలు కానీ వస్త్రాలు కానీ హౌసింగ్ కానీ ఫుడ్ ఆర్టికల్స్ అన్నీ కూడా ప్రభుత్వమే అందిస్తుంది ఎంతసేపు కూడా ఆ సోషల్ వెల్ఫేర్ అనే కాన్సెప్ట్ మీద వెళ్తుంది అందరికీ అర్థమవుతుంది కదా ఎస్ ఇక్కడ ఇంకొక డిఫరెన్స్ అనేది మనం ఒకసారి చూద్దామమ్మా ఏదైతే మనం చెప్పుకున్న ఆ సామ్యవాద ఆర్థిక వ్యవస్థ కానీ ఆ క్యాపిటలిజం పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇక్కడ ఏమవుతుందమ్మా అసమానతలు అనేది పెరుగుతుంటాయి అసమానతలు తగ్గుతుంటాయా అసమానతలు అనేది ఏమవుతుంటాయి అసమానతలు అనేది పెరుగుతూ ఉంటాయి కానీ ఇక్కడ ఏదైతే మనం చెప్పుకున్న సామ్యవాదం ఏదైతే ఉందో ఏమోదామ ఆ యొక్క సామ్యవాదం ఉందో ఆ సామ్యవాదంలో చూసుకుంటే అసమానతలు అనేది తగ్గించడానికి ట్రై చేస్తుంది అసమానతలు అనేది ఏం చేయడానికి ట్రై చేస్తుందమ్మా తగ్గించడానికి ట్రై చేస్తుంది ఇక్కడ పేద ధనిక మధ్య ఉన్న అంతరాలు అనేది తగ్గించడానికి పెరుగుతూ ఉంటాయి పేద ధనిక మధ్య ఉన్న అంతరాలు అనేది ఏమవుతుంటాయమ్మా మా ఆంతరాలు అంటే తెలిసి కదా గ్యాప్ ఏదైతుందో ఆ అంతరాలు అనేది ఆ యొక్క డిఫరెన్సెస్ అనేది పెరుగుతూ ఉంటాయి ఇక్కడ పేద ధనిక అనే అంతరాలు అనేది ఏదైతున్నాయో పేద ఆ ధనిక మధ్య ఉన్న ఆంతరాలు ఏదైతేనేయో ఆ అంతరాలు ఆ అంతరాలు ఏదైతున్నాయో అవి తగ్గించడానికి ట్రై చేస్తుంది సో ఓకేనా సో ఎలా ఏదైతే సంథింగ్ ఇందాక మేము చెప్పుకున్నాం కదా ఈ కాంట్రాక్టర్స్ అందరూ కూడా ధనికులు ఉంటారని చెప్పేసి సో వాళ్ళ దగ్గర ట్యాక్సెస్ అధికంగా వసూలు చేసి పేదవాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అర్థమే సో రిచ్ బికమ్స్ రిచర్ అనే కాన్సెప్ట్ ఉండదు ధనిక వాడు ధనికుడు అవుతాడు వాళ్ళు ధనికుడు అయ్యే కొద్దీ వాళ్ళ ఆస్తులు కూడా ప్రభుత్వ నియంత్రణలో తెచ్చుకుంటుంది పరిమితి వరకు మాత్రమే ఒక పరిమితి స్థాయి వరకు మాత్రమే వాళ్ళ నియంత్రణ ఉంటుంది గుర్తుపెట్టుకోండి బెస్ట్ ఎగ్జాంపుల్ అలీబాబా అలీబాబా గురించి మీకు తెలిసి అనుకుంటా కదా ఇప్పుడు ఏమీ పయామో ఒకప్పుడు వన్ ఆఫ్ ది వరల్డ్స్ రిచెస్ట్ గాయగా ఉన్నాడు కానీ చైనా ఏం చేసింది ఇప్పుడు ఎక్కడ ఉన్నా కూడా తెలియదు ఏదో నామినల్ మీటింగ్స్లో అక్కడక్కడ కనపడుతున్నాడు కానీ సో ఇప్పుడు అది అతను ఎక్కడ ఉన్నాడు కూడా తెలియదు అదే అనమాట అసలు మానతలు అనేది తగ్గించడానికి ప్రభుత్వ నియంత్రణలు తీసుకుంటుంది అదే ఇంకా నువ్వు ఎంత రిచ్ అయినా కానీ సో ఆస్తులన్నీ కూడా జాతీయం చేసే హక్కు ఆ స్వాతంత్రం అనేది ప్రభుత్వానికి ఉంటుంది కానీ ఇక్కడ అట్లా కాదు మస్క్ చూడండి మార్క్ జుకర్బర్గ్ చూడండి లేకపోతే మనం చెప్పుకునే ఆ జోఫ్ బేఫర్స్ చూడండి వీళ్ళందరూ కూడా చూసుకుంటే ధనికులు ధనికులు అవుతూనే ఉంటారు పేదవాళ్ళు పేదవాళ్ళు ఎందుకంటే ఈ పేదవాళ్ళు కొనే వస్తువులు కానీ సేవలు అందించేదంతా కూడా ధనికులే అలాని చెప్పేసి అందరికీ అవకాశాలు ఉండవు అంటే అందరికీ అవకాశాలు ఉంటాయి సో చెప్పే కదా అందరికీ సమాన అవకాశాలు ఆపర్చునిటీస్ అనేది ఎవడైతే ఉపయోగించుకుంటాడో అవకాశాలు అనేది ఎవడైతే ఉపయోగించుకుంటాడో వాడు రిచ్ అవుతుంటాడు ఏదో అనేవాడు సోమరిపోతనేవాడు ఉంటాడు ఉంటాడనమాట కానీ ఇక్కడ అట్లా ఉండదు ఇక్కడ అందరికీ కూడా సమన అవకాశాలు ఉంటాయన్న సంగతి గుర్తుపెట్టి సో సామాజిక న్యాయం అనేది అంశం అనేది ఎక్కువగా ఉంటుంది ఓకేనా సో ర్యాపిడ్ గ్రోత్ వృద్ధిరేట్ అనేది ఉంటుంది ఆర్థిక స్థిరత్వం ఉంటుంది సామాజిక సంక్షేమము సామాజిక ఏదైతే మనం చెప్పుకున్న భద్రత అనేది ఇక్కడ కల్పించడం జరుగుతుందన్నమాట ఓకేనా సో హోప్ ఐ జస్ట్ గివెన్ ఎ బ్రీఫ్ ఐడియా ఈ ప్రోస్ అండ్ కాన్స్ అనేది పక్కన పెట్టినమ్మా అయితే మీకు ఈ సామ్యవాద ఆర్థిక వ్యవస్థలు చూసుకుంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం పెట్టుబడిదే ఆర్థిక వ్యవస్థలో గుండు సూది నుంచి శాటిలైట్ వరకు కూడా ఎవరి నియంత్రణలో ఉంటాయి ప్రభుత్వ నియంత్రణలు ఉంటాయి ఇంతకుముందు గుండు సూది నుంచి శాటిలైట్ వరకు ఎవరి నియంత్రణలో ఉంది ప్రైవేట్ నియంత్రణలో ఇప్పుడు వీళ్ళ నియంత్రణ ఉంటుంది పూర్తిగా భిన్నము పూర్తిగా వ్యతిరేకం సో మీకు ఇంకా కంక్లూజన్ ఇచ్చేస్తున్నానమ్మా ఎందుకంటే మనము వృద్ధి అభివృద్ధి అనే టాపిక్ డిస్కస్ చేయట్లేదు మనం ఎల్పీజీ రిఫార్మ్స్ కదా మన మెయిన్ ఫోకస్ అంతా కూడా ఇప్పుడు నెక్స్ట్ డిస్కస్ చేసుకోవాల్సింది ఎల్పీజీ రిఫార్మ్స్ ఆర్థిక సంస్కరణలు డిస్కస్ చేయాలి కాబట్టి సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ జనరల్గా అవుట్లైన్స్ మాత్రమే ఈ ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు అవుట్లైన్స్ మాత్రమే చెప్పాను సో ఎందుకంటే మన ఇండియన్ కంట్రీస్తో నెక్స్ట్ మనం మిక్స్డ్ ఎకానమీ కూడా చెప్పుకోవాలి కాబట్టి ఇక్కడితోనే ఇది జనరలైజ్గా చెప్తారు కానీ కంక్లూజన్ పాయింట్ ఏంది అంటే అసలు దాని మధ్య ఉన్న డిఫరెన్స్ అనేది ఒకసారి ఒక రెండు మూడు పిక్చర్లు చూపిస్తే మీకే ఆటోమేటిక్గా ఈ సామ్యవాద ఆర్థిక వ్యవస్థ పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ అనేది మీకు తెలిసిపోతుంది ఇక్కడ చూడండి సోషలిజం అనేది ఉంది ఇక్కడ కనిపిస్తుందా మీకు ఇక్కడ ఏముందమ్మా సోషలిజం ఇది వచ్చేసి సామ్యవాదం సో సామ్యవాదంలో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే సామ్యవాదం అనే కాన్సెప్ట్లో సో దిస్ సక్స్ ఐ డిజర్వ్ మోర్ స్పేస్ అంటాడు అంటే సామ్యవాదంలో చూసుకుంటే అందరూ సమానమే అని చెప్పేసి లేదా ఆర్థిక వ్యవస్థలో అందరూ సమానమే అక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటే కదమ్మా సో ఇందులో ఎంత టాలెంటెడ్ ఉన్నా కానీ ఎంత పరిణితి ఉన్నా కానీ ఎంత హార్డ్ వర్క్ చేసినా కానీ ఎంత కష్టపడ్డా కానీ ఆ కష్టపడినోడిదంతా అంతా కూడా అందరికీ కూడా ప్రభుత్వం పంచిపెడుతున్నాం అర్థమైందా టాలెంట్ దానికి ఓకేనా సో అన్నదానికి ఇక్కడ తావు అనేది ఉండదు హార్డ్ వర్క్ అనే దానికి ఇక్కడ స్పేస్ అనేది ఉండదు ప్రజలందరికీ కూడా తిరిగి మళ్ళీ వర్కర్స్ ఎవరైతున్నారో శ్రామికలు ఎవరు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తుంది అన్నమాట ఎవరు ఆ యొక్క ప్రభుత్వం ఏదైతుందో అది ఓకేనా సో ఇక్కడ దీనివల్ల చూద్దాం ఇక్కడ చూద్దాం క్యాపిటలిజం మరి పెట్టుబడిదారే ఆర్థిక వ్యవస్థ అనేది ఎంతో చూద్దాం సో పెట్టుబడిదారే ఆర్థిక వ్యవస్థ సరే ఇక్కడ అందరూ సమానమే ఉందా లేదా ఎస్ అందరూ సమానమే ఇక్కడ విషయం ఏంటంటే అందరూ సమానమే అందరూ కూడా నచ్చినా నచ్చకపోయినా కానీ ఆర్థిక వ్యవస్థలో ఇలా ఉండాలి కలిసిమెలిసి ఉండాలి అని చెప్పేసి అందరూ కూడా కాపాడుకోవాలి అందరూ కూడా సంరక్షణ చేసుకోవాలి ఇక్కడ చూడండి దే ఆర్ డైయింగ్ బికాస్ ఆఫ్ దర్ ఓన్ పూర్ లైఫ్ చాయ్సెస్ అన్నాడు వాళ్ళు ఎంచుకున్న మార్గాలు ఏదైతేనే వాళ్ళనే పేదవాళ్ళుగా మిగిల్చింది అంటాడు కరెక్టే కదా ఇప్పుడు ఏదో ఒక కొటేషన్ ఉంది నేను కూడా చాలా సందర్భాల్లో యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఇవన్నీ కూడా చూస్తున్నానమ్మా నువ్వు పేదవాడిగా పుట్టడం తప్పు కాదు నువ్వు పేదవాడిగా చనిపోతే తప్పు అని చెప్పేసి అంతే కదా మరి పేదవాడుగా పుట్టడం అనేది ఎంతమంది పేదలు మనం ఆర్థిక వ్యవస్థలో పుడుతున్నారమ్మా కానీ పేదవాళ్ళగానే చేస్తున్నారు కదా చదవట్లేదు కదా మరి ఇక్కడ కూడా ఆ పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలు కూడా అదే విధంగా ఉంటుంది పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలో ఉన్న ఆ యొక్క ముఖ్యమైన అంశం ఏంటంటే ఇక్కడ ఎవడైతే టాలెంటెడ్ ఎవరైతే ఉన్నాడో ఎవరైతే కష్టపడుతున్నాడో ఎవడైతే ఆ యొక్క చాయిస్ ఎవరైతే ఎంచుకున్నాడో వాడు మంచి స్పేస్ అనేది ఉంది కనిపిస్తుందా వాడు రిచ్ క్లాస్ అనేది బతుకుతున్నాడు అక్కడ క్లియర్గా మిగతా వాళ్ళందరూ కూడా చనిపోతున్నారు చనిపోవడం అంటే పేదవాళ్ళు అన్నమాట వీళ్ళందరూ కూడా సో వీళ్ళు ఎందుకు ఇలా మిగిలిపోయారు సార్ అంటే వాళ్ళు ఎంచుకున్న ఆ యొక్క చాయిసెస్ని బట్టి మరి వీరందరూ కూడా ఎలాంటి చాయిస్ ఎంచుకున్నారమ్మా ఎస్ గవర్నమెంట్ జాబ్ అనేది ఎంచుకున్నారు సో ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ స్పేస్లోనే ఉంటారన్న సంగతి నేను భావిస్తున్నాను ఫ్యూచర్లో గవర్నమెంట్ జాబ్ కొడితే ఖచ్చితంగా యూల్ బికమ్ వెరీ వెరీ పవర్ఫుల్ యూల్ బి బికమింగ్ కమాండింగ్ సో ప్రభుత్వం అంతా కూడా నీ యొక్క నియంత్రణ ఉంటుంది మెకానిజం అంతా కూడా మీకు అర్థమవుతుంది కాబట్టి డెఫినెట్లీ విల్ బి ఇన్ పొజిషన్ లేదంటే ఇగో ఈ పొజిషన్కి వచ్చేస్తారు సార్ మాకు ప్రభుత్వం రాకపోతే మా పరిస్థితి ఏంటంటే ఇగో ఇదే వాటి ముందుకు వెళ్ళలేరు వెనకే వెళ్ళలేరు సో అందరితో పాటు మీరు కూడా ప్రైవేట్ జాబ్లో ఉద్యోగాలు చేసుకోవాల్సి వస్తుంది మీరు కూడా ఇంకా బతుకు జట్కా బండిలాగా వెళ్తున్నాయి ఏ ఉంటుంది ఇంకా వెళ్తున్నాం అంటే వెళ్తున్నాము ఉన్నామంటే ఉన్నాము వెళ్తున్నామంటే వెళ్తున్నాము సో ఆ చాయిసెస్ అనేది మీరు ఎంచుకున్న చాయిసెస్నే మన యొక్క జీవితాన్ని డిసైడ్ చేస్తుంది క్యాపిలిజం క్యాపిటలిజం అనమాట ఓకేనా సో హోప్ ఐ జస్ట్ గివెన్ ఎ బ్రీఫ్ ఐడియా నాకు తెలిసినంతవరకు ఇది కొంచెం మీకు ఆ రిలేషన్ అనేది మీకు ఉంది కాబట్టి చెప్తున్నాను ఇక్కడ అసమానతలు ఎక్కువగా ఉన్నాయా లేదా ఎస్ ఇక్కడ అసమానతలు అనేది ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ ఏమన్నా సో ఇక్కడ అసమానతలు అనేది ఎక్కువగా ఉన్నాయి సో సింపుల్గా మనకి రిలేషన్గా ఈ సోషలిజము క్యాపిటలిజం అని కాన్సెప్ట్ చెప్పనమ్మా అంటే మేబీ మీకు మీ జీవితంలో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఫ్యూచర్లో ఎక్కడికొక్కడ కనెక్ట్ అవుతూనే ఉంటాయి మీరు ఒక ప్రైవేట్ జాబ్ హోల్డర్ ఉన్నారు ఒక గవర్నమెంట్ జాబ్ హోల్డర్ ఉన్నారు ఒకటి సోషలిజము ఒకటి క్యాపిటలిజం ప్రైవేట్ అనేది క్యాపిటలిజం ఇరవై ఒక్క సంవత్సరాలకి సంబంధించిన ఇద్దరు ఎవరైతే పర్సన్స్ అనేవాళ్ళు ఒకే టైంలో ఒకే జాబ్లో జాయిన్ అయ్యారు ఇక్కడ ఒక అసిస్టెంట్గా జాయిన్ అయ్యాడు ఆ ప్రైవేట్ జాబ్లో అసిస్టెంట్గా జాయిన్ అయ్యాడు గవర్నమెంట్ జాబ్లో కూడా అసిస్టెంట్గా జాయిన్ అయ్యాడు అని అనుకుందాం ప్రైవేట్ వాడు కొంచెం టాలెంటెడ్ గవర్నమెంట్ వాడు కూడా కొంచెం టాలెంటెడ్ ఇద్దరు టాలెంటెడ్ కానీ ప్రైవేట్లో ఏం చేస్తున్నాడు వాడి యొక్క తెలివితేటలు వాడి యొక్క కష్టం ఆ యాజమాన్యం గుర్తించింది ఏం చేసింది అసిస్టెంట్ నుంచి సీనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ నుంచి హెడ్ హెడ్ నుంచి అలా తక్కువ టైంలోనే ఎక్కువగా అతను ప్రమోషన్స్ పొందే అవకాశం ఉందా లేదా సో మేబీ మేబీ పదేళ్లలోనో పదిహేను ఏళ్ళలోనో ఇరవై ఏళ్ళలోనో ఖచ్చితంగా ఆ కంపెనీకి సీఈఓ ఉండొచ్చు డైరెక్టర్ ఉండొచ్చు జనరల్ మేనేజర్ కూడా ఏ అవకాశాలు ఉన్నాయి ఎందుకు అతనుకున్న టాలెంట్ అతనుకున్న కష్టము అతనుకున్న పరిణితి అనమాట కానీ గవర్నమెంట్ అట్లా కుదురుతుందా నీతో పాటు ఎవరైతే నీ సీనియర్స్ ఎవరైతున్నారో వాళ్ళకి ప్రమోషన్స్ వస్తే కానీ నీకు ప్రమోషన్స్ రావు నువ్వు ఎంత కష్టపడ్డా ఎంత హార్డ్ వర్క్ అయినా సరే ఇన్ని తెలివితేట్లు ఉన్నా కానీ సీనియారిటీ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అర్థమవుతుందమ్మా డిఫరెన్స్ అనేది సో హోప్ యువర్ పీపుల్ ఆర్ అండర్స్టాండింగ్ ప్రభుత్వం వాళ్ళు నీకు ప్రమోషన్ ఇవ్వాలనుకుంటేనే ఇస్తుంది నీకు నచ్చినట్టు నేను టాలెంటెడ్ నేను తోపు నేను తురు అంటే నీకు ఇవ్వరు కదా ప్రమోషన్ అనేది సో బ్యాచెస్ ఉంటే తెలుసు కదా ముందు టూ థౌజండ్ టెన్ బ్యాచ్ అయిపోవాలి ప్రమోషన్స్ తర్వాత టూ థౌజండ్ ట్వల్ అయిపోవాలి మరి నువ్వు సీఈఓ డైరెక్టర్ లెవెల్కి వెళ్ళేసరికి నువ్వు రిటైర్మెంట్ అవుతానమాట అంటే ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ సిద్ధాంతాల గురించి చెప్తున్నాను సో అక్కడ ఏం చెప్తుంది సామ్యవాద సిద్ధాంతంలో ప్రభుత్వంలో అందరూ సమానమే ఉంటుంది అందుకే అందరితో పాటు నువ్వు ఉండవు నువ్వు ఎందులోనూ ఎక్కువ కాదు ఎందులోనూ తక్కువ కాదు నీకంటే టాలెంటెడ్ నీ సీనియర్స్ కూడా ఉన్నారంట అది అంతే ఇంకా ఎక్కువ మాట్లాడితే నీకంటే టాలెంటెడ్ సీనియర్స్ ఉన్నారు మళ్ళీ వాళ్ళు అదేసి నీకు ఎందుకు ఇవ్వాలంటారు సో అందరికీ అర్థమవుతుంది అర్థం కావట్లేదు కదా కానీ ఇక్కడ అట్లా కాదు కదా సో ఇక్కడ ప్రైవేట్ వాడు ఎక్కడ నియంత్రణ ఉంటుంది కాబట్టి సో ఇదనమాట సో హోప్ ఐ జస్ట్ గివెన్ అ బ్రీఫ్ ఐడియా దీని గురించి సో సోషలిజం కాన్సెప్ట్ చూడండి అమ్మా సో ఇక్కడ వర్క్ హార్డ్ కీప్ ఆఫ్ అంటే నువ్వు కష్టపడు సగం ఉంచుకో అంటే సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో అంతగా ఎవరు ప్రిఫర్ చేయరమ్మా ఎందుకు ప్రభుత్వమే నో వర్క్ ఫ్రీ స్టాఫ్ నువ్వు పని చేసినా పని చేయకపోయినా కానీ నీకు కావాల్సిన కనీస సౌకర్యాలు కనీస వస్తువులు నీకు అందుతున్నాయి అంతవరకు కూడా హ్యాపీగా ప్రజలందరూ కూడా ఈ విండోనే ఓపెన్ చేసుకుంటారు కానీ పెట్టుబడి ఆర్థిక వ్యవస్థలు అలా కాదమ్మా చూడండి వర్క్ హార్డ్ కీప్ ఆఫ్ అంటున్నాడు నువ్వు కష్టపడు సగం తీసుకో అంటున్నాడు అందరు అటువైపు వెళ్తున్నారు కానీ ఎవడైనా సరే నో వర్క్ ఫ్రీ స్టఫ్ అంటే క్యాపిటలిజంలో ఎవడు పెద్ద పట్టించుకోడు ఎందుకంటే వాళ్ళ పరిస్థితి ఫ్యూచర్లో ఏదైనా సంగతి అర్థమవుతుంది వాళ్ళకి అదే ఒకవేళ నో వర్క్ ఫ్రీ హార్డ్ అంటే నా పరిస్థితి ఏదో అంటాడు సో నో వర్క్ ఫ్రీ అంటే ఓకే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు గడిచిపోతుంది కానీ ప్రభుత్వం అనేది ఫ్రీ స్టఫ్ ఆపేసింది అనుకో నా బతికేంది బస్ స్టాండే కదా కానీ ఇక్కడ అట్లా కాదు మా సామ్యవాదంలో సో నో వర్క్ ఫ్రీ స్టఫ్ అంటే హ్యాపీగా అందరూ కూడా కలిసిమెలిసి అన్నింటిని కూడా ఆ యొక్క వనరుల్ని పంచుకోవడం జరుగుతుంది జనరల్గా ఎకానమీతో ఇంటర్లింకింగ్ చేసుకోండి నా అదృష్టం ఏంటంటే మీకు ఆల్రెడీ ఎకానమీ ఏంది కాబట్టి పార్టీఏలో ఈజ్ వెరీ ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ కాన్సెప్ట్ ఓకే సో ఇక్కడితోని మీకు ఆ యొక్క సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అనే కాన్సెప్ట్ని మీకు ఫినిష్ చేశానమ్మా నెక్స్ట్ డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ మూడోది ఏంది కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసుకోబోయేది మూడు కాన్సెప్ట్స్ ఓకేనమ్మా సో మూడు కాన్సెప్ట్ ఏందమ్మా మిశ్రమ ఆర్థిక వ్యవస్థ వెరీ వెరీ సింపుల్ వెరీ వెరీ ఈజీ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనేది చాలా చాలా ఈజీ అమ్మా మిశ్రమ ఆర్థిక వ్యవస్థకి వెళ్ళిపోదాము మిశ్రమ ఆర్థిక వ్యవస్థకి వెళ్ళి తర్వాత ఇంకా ఎల్పిజి ఫామ్స్ దాని తర్వాత డైరెక్ట్గా అసలు ఆర్థిక సంస్కరణకు సంబంధించిన కారణాలు ఏంటి అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషిస్తాం సో ఇక్కడ ఐజు క్యాన్ సీ క్లియర్లీ అటు ప్రైవేట్ కనిపిస్తుందా మీకు ప్రైవేటు ప్లస్ అటు పబ్లిక్ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ ఎవరి నియంత్రణలో ఉంటుందమ్మా ఇద్దరి యొక్క నియంత్రణ ఉంటుంది కనిపిస్తుంది ఎకానమీ అనేది ఎస్ సో వెరీ సింపుల్ వెరీ ఈజీ ఐ థింక్ విల్ కంటిన్యూ దిస్ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ నెక్స్ట్ టాపిక్ ఓకేనా